హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రాబ్లమ్ నెంబర్ 1 అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇంట్రడక్షన్ అయితే చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్, రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్. ఎగ్జామ్లో ఇలాగే అడుగుతాడు. ఓకే, ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రాబ్లమ్ చేయాలి అని అంటే మీకు అకౌంట్స్లో 3 రూల్స్ ఉన్నాయి మనకు. ఓకే, 3 రూల్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంట్ రూల్, నామినల్ అకౌంట్ రూల్ అని 3 ఉన్నాయి. ఈ 3 రూల్స్ మీకు గుర్తుంటే మ్యాక్సిమం మీరు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రాబ్లమ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, కొంచెం ఈ రూల్స్ అనేటివి రీకాల్ చేసుకోండి ప్రాబ్లమ్ చేసేటప్పుడు. ఓకే, ఎస్. ఇక్కడ ప్రాబ్లమ్ చూసినట్లయితే, ఫస్ట్, క్రెడిట్ సేల్స్ టు ప్రియా ₹7,000 వర్ నాట్ రికార్డెడ్. సో వర్ నాట్ రికార్డెడ్ అంటే అసలు రికార్డే చేయలేదు అని అర్థం. ఇప్పుడు ఇది ఏ ఎర్రర్ కిందకి వస్తుంది అని అడిగితే ఏమని చెప్తారు మీరు? ఒమిషన్ కిందకి వస్తుంది, అంటే కంప్లీట్ ఒమిషన్ కిందకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. అంటే రికార్డ్ చేయలేదు, మనం రికార్డ్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఎస్, ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ కంప్లీట్ ఒమిషన్ కిందకి వస్తాయి. ఇది బేసిక్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం మనం మీడియం నుంచి అడ్వాన్స్డ్కి అయితే వెళ్తాం. ఫస్ట్ మీడియం చూడండి, గమనించండి, అనలైజ్ చేయండి ఎలా వెళ్తున్నాం అనేది. ఓకే, ఎస్, ఇక్కడ క్రెడిట్ అనేది మర్చిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇక్కడ సేల్స్ అనేది మాత్రమే చూడండి, సేల్స్ పర్చేజెస్ మాత్రమే చూడండి. ఓకే, సేల్స్ టు ప్రియా ₹7,000 అంటే సేల్ చేసాం. ఏదైనా సేల్ చేసి ఉండొచ్చు, గూడ్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు, మనం ఏదైనా సేల్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ అప్ టు దెమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ఎంట్రీ రాయాలి. ఎంట్రీ ఎలా రాస్తాం అంటే రూల్స్ గుర్తుండాలి. సో ఇప్పుడు యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్, డెబిట్ ఈజ్ ఎ రిసీవర్, క్రెడిట్ ఈజ్ ఎ గివర్. ఇప్పుడు సేల్ చేస్తే అది ఎవరు రిసీవ్ చేసుకుంటారు? అవతల పర్సన్ రిసీవ్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఎవరు పర్సన్? ప్రియా. ప్రియా అకౌంట్ అంటే ప్రియా అకౌంట్ని డెబిట్ చేస్తాం టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. ఇది ఎంట్రీ. సో ప్రియాని ఎందుకు డెబిట్ చేసామంటే షీఈస్ ఎ రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేసాం, అంతే. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ స్ట్రెచ్ చేయకండి. ఓకే, ఎస్, ఇప్పుడు మనం దీన్ని రికార్డ్ చేయాలి. ఓకే, ఏమని రికార్డ్ చేస్తాం? మీరు ఏమని రికార్డ్ చేస్తారు? ప్రియా అకౌంట్ డెటార్ ఓకే టు సేల్స్ అకౌంట్ అని రాస్తారు. ఓకే, కింద మనం నరేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. నరేషన్ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఏమని ఇస్తారంటే క్రెడిట్ సేల్స్ టు ప్రియా, ప్రియా నాట్ రికార్డెడ్ ఎర్లియర్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు అమౌంట్ కాలంలో అమౌంట్ అనేది వేయాలి, 7,000. ఓకే, 7,000. సో ఫస్ట్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ ట్రాన్సాక్షన్కి వచ్చినట్లయితే వెరీ ఇంపార్టెంట్, చూడండి. సో సెకండ్, సో క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ తులసి ₹9,000 వర్ నాట్ రికార్డెడ్ అంటే ఇప్పుడు ఏం చేసాం? మనం కొన్నాం. సో కొన్నాం కాబట్టి ఇప్పుడు రిసీవర్ మనం అవుతాం. సో అవతల పర్సన్ గివర్ అవుతారు. సో ఇది కూడా పర్సనల్ అకౌంట్ రూల్ కింద చెప్పుకోవచ్చు. ఎంట్రీ ఏమొస్తుంది? సింపుల్గా రాసుకోండి ఎంట్రీ అనేది, ఎక్కువ ఆలోచించకండి. ఓకే, పర్చేస్ అకౌంట్ డెటార్ టు ఎవరు గివర్? ఎవరు ఎవరు ఇస్తున్నారు మనకు? అవి ఎవరి నుంచి కొట్టున్నాం అసలు? తులసి, తులసి అకౌంట్. ఇది ఎంట్రీ. ఓకే, ఇది సింపుల్ ఎంట్రీ. సో ఈ పర్చేజెస్ ప్లేస్లో ఫర్నిచర్ కానీ, మెషినరీ కానీ, గూడ్స్ కానీ ఏమైనా ఇచ్చింటే అది రాసుకునేటోళ్ళం ఇక్కడ మనం డెబిట్ సైడ్. అవి ఇవ్వలేదు కాబట్టి పర్చేస్ అకౌంట్ రాసుకుంటున్నాం. ఓకే, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం. ఓకే, ఏమని రాస్తారు ఇప్పుడు? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి? తులసి, తులసి అకౌంట్. సో నరేషన్ కంపల్సరీ ఇవ్వాలి. సేమ్ పైన ఎలా ఇచ్చారో అలానే ఇవ్వాలండి. కొన్ని చేంజెస్ చేయండి. క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ తులసి, ఓకే, తులసి నాట్ రికార్డెడ్ ఎర్లియర్. సో
సింపుల్. సో ఓకే అయిపోయింది ఎంట్రీ. సో ఎంత అమౌంట్? 9000. సో 9000 ఇక్కడ కూడా 9000. సో ఓకే నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ గూడ్స్ రిటర్న్ టు మీనాక్షి ₹4000 వర్ నాట్ రికార్డెడ్. అలాగే థర్డ్ ట్రాన్సాక్షన్తో పాటు ఫోర్త్ కూడా చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బాలా ₹1000 వర్ నాట్ రికార్డెడ్. సో ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను అని అంటే, ఇక్కడ గూడ్స్ రిటర్న్ టు అన్నాను, రిటర్న్ ఫ్రమ్ అన్నాను. కామన్గా ఉండేది గూడ్స్ రిటర్న్, అలా ఉన్నాయని చెప్పేసి మీరు తీసుకెళ్ళి రెండు ఒకే చోట రాయకూడదు, అలాగే ఒకటి రాసిన విధంగా ఇంకోటి రాయకూడదు, సేమ్ రాయకూడదు ట్రీటింగ్ అనేది. సో ఇక్కడ టు అనే కీవర్డ్కి ఫ్రమ్ అనే కీవర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఓకే ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. గూడ్స్ రిటర్న్ టు, టు ఎవరికి ఇస్తున్నాం? గూడ్స్ టు ఎవరికి? మీనాక్షికి. అంటే మీనాక్షికి గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం, అంటే మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తుంటాం? ఇంతకుముందు తన నుంచి కొనింటాం. ఓకే కొనింటాం అంటే పర్చేజ్ రిటర్న్స్. ఓకే పర్చేజ్ రిటర్న్స్ ఇవి. సో ఓకే పర్చేజ్ రిటర్న్స్ అవుతాయి. ఇంతకుముందు కొన్నాము, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం అంటే పర్చేజ్ రిటర్న్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, గూడ్స్ రిటర్న్ టు అన్నామంటే పర్చేజ్ రిటర్న్స్, గుర్తుపెట్టుకోండి. సో ఓకే ఇప్పుడు ఇవేమవుతాయి? ఆటోమేటిక్లీ ఇవి సేల్స్ రిటర్న్స్ అవుతాయి. సేల్స్ రిటర్న్స్ అవుతాయి, సేల్స్ రిటర్న్స్ అవుతాయి. ఫ్రమ్ అన్నామంటే సేల్స్ రిటర్న్స్ అని గుర్తుపెట్టుకోవాలి. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బాలా, బాలా నుంచి రిటర్న్ వస్తున్నాయి, అంతకుముందు మనకి అమ్మింటాం. సో అవి సేల్స్ రిటర్న్స్ అవుతాయి. ఇప్పుడు వీటికి ఎంట్రీ ఏమొస్తుంది? సో రిటర్న్ టు అన్నాం కదా, రిటర్న్ టు మీనాక్షి, అంటే అక్కడ మీనాక్షి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. మీనాక్షి అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఫోర్త్ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏమొస్తుంది? దీనికి రివర్స్ వస్తుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ టు. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు. సో ఎవరు అక్కడ? బాలా. ఇది ఎంట్రీ. ఇప్పుడు మనం దీన్ని ప్రాబ్లంలో రికార్డ్ చేద్దాం. సో ఫస్ట్ మీనాక్షి, మీనాక్షి అకౌంట్ డెటార్ టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. సో ఏం రాస్తాం? నరేషన్ గూడ్స్ రిటర్న్ టు మీనాక్షి నాట్ రికార్డెడ్ ఎర్లియర్. సో ఇది ఎంట్రీ. సో అమౌంట్, సో అమౌంట్ కాలంలో అమౌంట్ అనేది వేయాలి 4000. సేమ్ ఇక్కడ కూడా 4000. ఓకే ఇప్పుడు ఇంకొకటి ఉంది మనకు లాస్ట్ ఎంట్రీ. సో అదేందో చూద్దాం. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు బాలా అకౌంట్. సో ఏమొస్తుంది? సేమ్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బాలా నాట్ రికార్డెడ్ ఎర్లియర్. సో ఓకే ఇది ఎంట్రీ. సో అమౌంట్ ఎంత? 1000. ఇది ప్రాబ్లం. సో ఓకే సో ఈ విధంగా చేసుకోవాలి. ఇది బేసిక్ ప్రాబ్లం. సో ఓకే ఇది చాలా బేసిక్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు